శ్రీవారి భక్తులకు సురక్షిత ప్రయాణం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శ్రీవారి దర్శనానంతరం తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్ని జిల్లా ప్రజా రవాణాధికారి చెంగల్రెడ్డి డీఎం విశ్వనాథ్తో కలిసి పరిశీలించారు. ముందుగా డీఎం కార్యాలయానికి వెళ్లి అధికారులు ఉద్యోగులతో మాట్లాడారు. తిరుమల తిరుపతి మధ్య ఆర్టీసీ బస్సు రాకపోకల వివరాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. బస్సు ప్రయాణంలో సౌకర్యాల గురించి భక్తులను ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ వాహనాలకే రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన లభ్యత కొరవడుతున్న దృష్ట్యా ఎలక్ట్రిక్ బస్సులు మరిన్ని పెంచుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తిరుమల పర్యటనలో భాగంగా స్వామివారి దర్శనం తరువాత మా శాఖ పరమైన ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ఇక్కడ చూడడం జరిగింది. ఇక్కడున్న ప్రయాణికులైతేనే అలాగే ఇక్కడ పనిచేసుకున్న స్టాఫ్తో ఇంట్రాక్షన్ జరగనుంది. ముఖ్యంగా రేపు రాబోయే కాలంలో ప్రయాణికులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే, ఏ విధమైన సర్వీసెస్ ఇస్తే సాఫీగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం ఉంటుందో అదేవిధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే రేపు వచ్చే 5 సంవత్సరాల్లో టోటల్ రాష్ట్రంలోనే బస్సు అనేది కొంటే తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులే కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో అంతా ఈ డీజిల్ పెట్రోల్ కంటే ఎలక్ట్రిసిటీకే ప్రాముఖ్యత ఉంటుంది. దీనివల్ల లాభ నష్టాలు కూడా బేరీజు వేసుకుంటున్నాం. ముఖ్యంగా రేపు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చే రోజులకు బస్సులు కొనుగోలునైతే స్టాఫ్ను రిక్రూట్ చేసుకునే దానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ప్రయాణికులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో ఆ సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు. ఇంకా గత 5 సంవత్సరాల్లో లేని రూట్స్ చాలా మటుకు మూయడం జరిగింది. కొత్త బస్సులు కొనే విధానంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి లాస్ట్ 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ప్రవేశపెట్టే బస్సుల ద్వారా మెరుగైన సేవలు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర మా ఆర్ఎం గారు కూడా ఉన్నారు. ఇప్పుడు వచ్చే జనాలకు, ఇప్పుడుండే స్ట్రెంత్కు, ప్రయాణికుల దానికైతే ఇప్పుడు సరిపోతున్నాయి. సుమారు 300 రౌండ్స్ వేస్తున్నాయి బస్సులు కిందకి పైకి. 90,000 మంది ప్రయాణికులు మేము వాళ్ళ గమ్యస్థలానికి చేరవేస్తున్నామంటే అది ఆషామాషి విషయం కాదు. ముఖ్యంగా తిరుమల విషయానికి వస్తే భద్రత అనేది చాలా ముఖ్యము. భద్రత ప్రామాణ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బేరీజు వేసుకొని ఎక్కడ 0% యాక్సిడెంట్ జోన్గా ఈ కింద నుంచి పై వరకు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు ముందు. ఇప్పుడు కూడా మెరుగైన సేవలు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.